విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, పరమ పవిత్రుడవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్యంతో మీ పిల్లల హృదయాలను సంధించి మీ జీవవాక్యపు వెలుగులలో వారిని నడిపింపజేసి మీ ఆదరణ, మీ ప్రేమ వారికి అనుగ్రహించి తండ్రి మీ మాటల యందు వేరుపారి స్థిరపడి మీ కొరకు ఉన్నతంగా జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థనపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనందరికీ ఈ నూతన సంవత్సరంలో ఈ సభ ద్వారా అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, మన తండ్రిని పుట్టిన వెంటనే మనం గుర్తించలేము, మన తల్లిని కూడా పుట్టిన వెంటనే మనం గుర్తించలేము. మన తల్లిని గుర్తించడానికి మనకు ఊహ రావాలి, మన తండ్రిని గుర్తించడానికి కూడా మనకు కొంత ఊహ తెలియాలి. ఎప్పుడైతే బిడ్డ మానసికంగా ఎదగడం ప్రారంభిస్తాడో, స్పర్శ ద్వారా మొదట తల్లిని గుర్తించగలుగుతాడు, ఆ తదుపరి ఒక చక్కటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా, అదే ఇంటిలో తండ్రితో పాటు ఉండడం ద్వారా, తల్లి తండ్రిని బిడ్డకు పరిచయం చేయడం ద్వారా క్రమేపీ తండ్రిని గుర్తిస్తాడు. ఇలా మనం భూమి మీదకు వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని గుర్తించడానికి మనకు కొంత సమయం పడుతుంది. పుట్టగానే అమ్మ, ఈమెమా అమ్మ, ఈయనేమా నాన్న అని ఎవ్వరికీ తెలీదు. మీకు తెలుసా? తెలీదు, ఎవ్వరికీ తెలీదు. భూమి మీద పుట్టిన ఏ ఒక్కరికి కూడా తల్లి ఎవరో తండ్రి ఎవరో వెంటనే తెలీదు, కొంతకాలానికి గుర్తిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మనం పుట్టగానే హాస్పిటల్లో మారిపోయాం అనుకోండి, మన జీవితంలో ఇంకెప్పటికీ మనకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలీదు. మనం ఎవరి దగ్గర అయితే పెరుగుతున్నామో వాళ్ళే అమ్మ అనుకుంటాం, వాళ్ళే నాన్న అనుకుంటాం. ఇలా చాలా జరిగాయి, ఒకటి రెండు కాదు. హాస్పిటల్స్లో ఒకేసారి కానుపు జరిగి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు నర్సులు వాళ్ళని క్లీన్ చేయడానికని తీసుకెళ్ళి కలిపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కోకొల్లలుగా జరిగాయి. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు తమ తల్లి కాని తల్లి దగ్గర తల్లి అనుకుని పెరుగుతున్నారు, తండ్రి కాని తండ్రి దగ్గర తండ్రి అనుకుని పెరుగుతున్నారు. ఎంతోమంది పిల్లల్ని కొడుకు కాని కొడుకుని, కూతురు కాని కూతురిని, కొడుకు అనుకుని కూతురు అనుకుని పెంచుకుని పెళ్ళిళ్ళు చేసి సాగనంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మనం కరెక్ట్గా మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఒకవేళ మనం వాళ్ళకు పుట్టకపోయినా సరే, మనకు ఊహ తెలియకముందే వాళ్ళ చేతుల్లోనికి మనం వెళ్ళిపోతే, మనల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళే మనల్ని మన అమ్మ నాన్నలు అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాలన్నీ మాకు ఎందుకు చెప్తున్నారండి అని మీరు అడగచ్చు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పుట్టిన వెంటనే అమ్మ నాన్న ఎవరో ఎలా తెలుసుకోలేకపోతున్నామో, అలాగే దేవుడెవరో కూడా వెంటనే తెలుసుకోవడం మనిషికి సాధ్యం కాదు. పుట్టిన బిడ్డలకు ఎలాగైతే కొంత ఊహ తెలిసాక అమ్మ నాన్న ఎవరో అర్థమవుతుందో, అలాగే మనిషికి కూడా కొంత జ్ఞానం వచ్చిన తర్వాతే దేవుడెవరు అనేది అర్థమవుతుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే, అందరూ దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నారా అంటే, కొందరు తల్లి కాని ఆమెను తల్లి అనుకుంటూ పెరుగుతున్నారు, కొందరు నిజానికి తండ్రి కాని వాని యొద్ద తండ్రి అనుకుంటూ పెరుగుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఈ బిడ్డకు తల్లిదండ్రులు కారు. కొందరు మాత్రమే అసలైన సత్యాన్ని గుర్తించగలుగుతున్నారు, దేవుడెవరు అనే విషయం మీద ఒక అవగాహన సంపాదించుకోగలుగుతున్నారు. ఇక మరికొందరైతే అనాథలుగా పెరిగిన వాళ్ళకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు, వీళ్ళే నాస్తికులు, వీళ్ళు దేవుడు లేడంటారు కదా. దేవుడు లేడంటే, ఇప్పుడు ఒక అనాథ ఉన్నాడు, అనాథ వచ్చి మీ అమ్మ ఎవరంటే నాకు తెలియదు అంటాడు, అలాగే మీ నాన్న ఎవరన్నా అనుకోండి ఏమంటాడు, నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు అమ్మ తెలీదు నాన్న తెలీదు కాబట్టి, నీకు అమ్మ నాన్న ప్రస్తుతానికి కనబడట్లేదు కాబట్టి నువ్వు అమ్మ నాన్న లేకుండా పుట్టినోడువా? అమ్మ నాన్న లేకుండా పుట్టినోడువా? పుడతారు అలాగా? అంటే అనాథకు కూడా ఎవరుంటారు? అనాథకు కూడా ఎవరుంటారు చెప్పండి? తల్లి తండ్రి ఉంటారండి, కానీ తప్పిపోయాడు. సో తల్లిదండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్నాడు. అంత మాత్రాన నాకు తల్లిదండ్రి లేరనుకుంటే పొరపాటే కదా. అలాగే నాస్తికుడు కూడా తప్పిపోయాడు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకును. ఈ నాస్తికుడు కూడా ఏమైపోయాడంటే తప్పిపోయాడు. తప్పిపోయాడు కాబట్టి ఏమంటున్నాడు అంటే, దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడు అంటే నాకు తండ్రి లేడు, నాకు తండ్రి లేడు అని చెప్తున్నాడు. నువ్వు తండ్రి లేడని చెప్పినా తండ్రి ఉన్నాడు. నువ్వు చెప్పినంత మాత్రాన నీకు తండ్రి లేకుండా పోలేదు, నీకు తండ్రి ఉన్నాడు. ఇక తప్పిపోయిన వాడి విషయంలో, తండ్రి మారిపోయిన తల్లి మారిపోయిన వాని విషయంలో నువ్వు తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయావు. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఎవరికైనా సరే. అలాగే ఊహ తెలియాలని చెప్తున్నాను, అలాగే దేవుణ్ణి తెలుసుకోవాలంటే కూడా మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్యజనులకు ఒక ఉత్తరాన్ని రాస్తూ అక్కడ ఎంత చక్కటి విషయాన్ని ప్రత్యక్షపరిచాడో, ఎంత చక్కటి విషయాన్ని అక్కడ రాశాడో జాగ్రత్తగా చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16 నుంచి ఒకసారి చదువుదాం, అందరూ చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16 నుంచి ఏం రాయబడిందో చూద్దాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏమైనందున? మనోనేత్రములు వెలిగింపబడినందున. అంటే దేవుడు అర్థం కావాలి అంటే మనిషి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడైతే మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడతాయో మనిషికి దేవుడు అర్థమవుతాడు, దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దేవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు, ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. గుడ్డి నమ్మకాల్లో ఉంటాడు, గుడ్డి ఆలోచనల్లో ఉంటాడు, మూఢనమ్మకాల్లో బ్రతుకుతుంటాడు, అంధవిశ్వాసాల్లో కాలం గడుపుతూ ఉంటాడు. అజ్ఞానమే అతని జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంతే కదా, చీకట్లో కాలం గడుపుతాడు, వెలుగు విలువ తెలియదు. కా చీకట్లో ఉన్నవాడికి వెలుగు విలువ తెలుస్తుందా? తెలియదు కదా. గుడ్డివాడికి వెలుగు విలువ తెలీదు. గుడ్డివాడికి దీపంతో పని లేదు, గుడ్డివాడికి కరెంటుతో పని లేదు. ఎందుకంటే గుడ్డితనం అతని కన్నులకు అంధత్వాన్ని కలుగు చేయడం ద్వారా అతను వేటిని చూడలేకపోతున్నాడు కనుక అతనికి వేటితోనూ పని లేదు. అలాగే ఎవరి మనోనేత్రాలు అయితే వెలిగింపబడలేదో, ఎవరి మనోనేత్రాలు అయితే తెరువబడలేదో వాళ్ళు దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించే మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క
అపరిమితమైన మహత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపు యొక్క తండ్రి తనను తెలుసుకునుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. ఏం చేయుట ఎందుట? తనను తెలుసుకునుట యందు. తనను తెలుసుకునుట యందు అనే పదం అక్కడ వ్రాయబడింది, చూడండి జాగ్రత్తగా. ఎవరిని తెలుసుకునుట యందు? దేవుని తెలుసుకునుట యందు. దేవుని తెలుసుకోవాలంటే ఏమవ్వాలట? మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడితే తప్ప దేవుడు అర్థం కాదు. ఊహ తెలిస్తే తప్ప మీ అమ్మ నాన్న ఎవరో నీకు అర్థం కాదు. ఊహ తెలిసేంతవరకు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, వాళ్ళని గుర్తుపట్టడం కూడా సాధ్యం కాదు. చిన్నతనంలోనే ఒకవేళ చనిపోతే, పుట్టిన వెంటనే ఒక 2 నెలలకో 3 నెలలకో చనిపోతే ఎప్పటికీ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలిసే అవకాశమే ఉండదు. ఎందుకంటే అప్పటికి ఇంకా పరిపక్వత ఉండదు, మైండ్కి పరిపక్వత ఉండదండి, గుర్తించగలిగే జ్ఞానం ఉండదు. చాలామంది చిన్నపిల్లలు 1 సంవత్సరంలోపు పిల్లలకి తాతయ్యలు అమ్మమ్మలు చనిపోతుంటారు. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత, వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత 10 ఏళ్ళో 15 ఏళ్ళో వచ్చిన తర్వాత నీకు తాతయ్య తెలుసా అంటే తెలుసా అంటాడా? తెలీదనే అంటాడు. నీకు నాయనమ్మ తెలుసా అంటే తెలుసా అంటాడా? తెలీదనే అంటాడు. అమ్మమ్మ తెలుసా, తాతయ్య తెలుసా? తెలీదు. ఏ మరి నిన్ను చిన్నప్పుడు 6 నెలల వయసులో నీకు అన్నం ముట్టించింది మీ తాతయ్యరా? 1 సంవత్సరం వయసులో నేను ఎత్తుకుని అమ్మమ్మ ఫోటో తీసుకుందిరా, నాయనమ్మ ఫోటో తీసుకుందిరా అని బిడ్డకు చెబితే దాన్ని అర్థం చేసుకోగలిగేంతటి స్థాయి ఆ బిడ్డకు ఉండదు. ఆ బిడ్డకు ఉండదు, ఎప్పటికీ తెలుసుకోలేడు. అలాగే మనోనేత్రాలు వెలిగింపబడేంత వరకు కూడా దేవుడు మనిషికి అర్థం కాడు. భౌతికమైన వస్తువులు మనకు కనబడాలంటే మామూలు నేత్రాలు కావాలి. మామూలు నేత్రాలు బాగుంటే భౌతికంగా అన్నీ కనబడతాయి. ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నాను, మీకు కుర్చీలు కనబడుతున్నాయి, ఎదురుగా ఉన్న వస్తువులు కనబడుతున్నాయి, ఈ పోడియం కనబడుతుంది, స్టేజ్ కనబడుతుంది, స్టేజ్ మీద ఉన్న వ్యక్తులు సేవకులు కనబడుతున్నారు, స్క్రీన్ కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి. అర్థమవుతుందా? మనోనేత్రాలకు కనబడేవి వేరు, మానవ నేత్రాలకు కనబడేవి వేరు. అందుకే దేవుడు మీకు అర్థం కావాలి అంటే మనోనేత్రాలు వెలిగింపబడాలట. అప్పుడు ఆయనను తెలుసుకోనే జ్ఞానం మనకు వస్తుందట. ఆయనను తెలుసుకోగలిగే ప్రత్యక్షత గల మనసు మనకు అనుగ్రహింపబడుతుందట. చూసారా? ఆయనను మనం తెలుసుకోవాలా? ఆయన గురించి మనం తెలుసుకోవాలా? చెప్పండి. తండ్రి గురించి పిల్లలకు తెలియాలా? తెలియక్కర్లేదా? తెలియాలి. ఎందుకు తెలియాలంటే మనం ఆ తండ్రి వద్దకే తిరిగి వెళ్ళాలి గనుక. తండ్రి గురించి మనకు తెలియకపోతే ఆ తండ్రి దగ్గరకు మనం తిరిగి వెళ్ళలేము. 90వ కీర్తన ప్రారంభ వచనంలో భక్తుడు అంటాడు, 90వ కీర్తన ప్రారంభ వచనంలో భక్తుడు ఎంత ఉన్నతమైన మాట చెబుతున్నాడంటే, మోషే గారు చేసినటువంటి ప్రార్థన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మనుష్యులను దేనికి మారుస్తున్నాడట? మంటికి మనిషి మారతాడా మారడా? మంటికి మారతావా మారవా? ఇలాగే ఉంటావా? ఇలాగే ఉంటావా? మట్టి అయిపోతావా? మట్టి అవుతావు. ఇప్పుడున్న ఈ నునుపు, ఇప్పుడున్న ఈ తెలుపు, ఇప్పుడున్న ఈ అందం, ఇప్పుడున్న ఈ చందం, ఇప్పుడున్న ఈ మెరుపు, ఇప్పుడున్న ఈ సొగసు, ఇప్పుడున్న ఈ పాండ్స్ పౌడర్ పలకరింపులు, ఫెయిర్ అండ్ లవ్లీ చిలకరింపులు ఉండవు. ఇవన్నీ ఎలా మారిపోబోతున్నాయి? ఒకరోజు మట్టిగా. ఇది సత్యం. నువ్వు ఏ నేల మీద అయితే అడుగు పెట్టేసి ఉన్నావో, ఏ నేల మీద అయితే నీ కాలుందో నీ పాదం, అదే నేలలో అదే మట్టిలాను మారిపోబోతున్నావు. ఆ మట్టి అయిపోతావు నువ్వు. ఆ మట్టి అంటే దేహం మట్టిలో కలుస్తుందా? కలుస్తుందా? కలవదా? ఇది కలవదా?
కలుస్తుంది. అందుకే మన్నైనది, మన్నైనది వెనుకటి వలే ఏమైపోవును, మన్నైపోవును. నువ్వు ఎంత అందగాడివైనా, నువ్వు ఎంత అందగత్తెవైనా, నువ్వు మిస్ ఇండియావైనా, మిస్ యూనివర్స్వైనా, నువ్వు ఏ స్టార్వైనా, నువ్వు సూపర్ స్టార్వా, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి మా ఇద్దరి స్టార్లు, ఈ స్టార్లో నువ్వు ఏ స్టార్వైనా సరే ఏమవ్వాలి, మట్టి అవ్వాలి. మనం మట్టికి మారతాం, మట్టికి మారతాం, ఇది నిజం. అందం మట్టి అవుతుంది, అందం మట్టి అవుతుంది, భూమి పాలు అవుతుంది నీ అందం. నువ్వు చివరికి భూమి పాలు కావాలి. అప్పుడు అంటాడు భక్తుడు, మనుష్యులను నీవు మట్టికి మార్చుచున్నావు. అంటే ఈరోజు మనిషిగా ఉన్నప్పుడు మనిషిని తెలుస్తుంది, మట్టి అయ్యాక మనకు మనిషిని తెలియదు. విచిత్రం ఏంటంటే మట్టి అయ్యాక మనకు మనిషిని తెలుస్తుందా, తెలియదండి. మట్టిలో కలిసిపోయాక ఇంక మట్టే. ఈ మట్టిలో మనిషి ఉన్నాడు తెలుసా అంటే ఏమో ఎక్కడున్నాడో. కొన్నాళ్ళకి శవాన్ని కప్పెట్టేసిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అస్థిపంజరం ఉంటుంది, పైన ఉన్నదంతా కలిసిపోద్ది మట్టిలో. పైన మొత్తం బాడీ మొత్తం ఎక్కడ కలిసిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మనం అందరం ఒకరోజు మట్టిలో కలవబోతున్నాం. ఒకసారి ఇలా తడుముకుని చూసుకోండి, ఇది మట్టి కాబోతుందన్న విషయం మీకు అర్థమవుతుంది. పళ్ళు ఉంటాయి కొన్నాళ్ళు, పళ్ళు ఉంటాయి కొన్నాళ్ళు, ఎముకలు ఉంటాయి, పుర్రు ఉంటుంది పుర్రే, వెంట్రుకలు ఉండవు, ఇంకా ఈ చర్మం ఏమి ఉండదు, పెదాలు కళ్ళు లోపల ఈ మాంసం ఏమి ఉండదు, ఇంక మొత్తం అంతా మట్టిలో కలుస్తుంది. ఆ స్కెలిటన్ ఒకటి మిగులుతుంది. ఇప్పుడంటే కొంచెం అందంగా పదార్థం బాగుంది కాబట్టి, ప్రస్తుతానికి లోపల రక్తం ప్రవహిస్తుంది కాబట్టి బాగానే ఉన్నాం. కానీ చచ్చిపోయిన తర్వాత ఆ రక్తం గడ్డగట్టుకుపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి మాంసంలాగా అయిపోతావు. డీప్ ఫ్రిడ్జ్లో కోడి మాంసం పెడితే అలా ఉంటుంది, గడ్డగట్టుకుపోతావు అలాగా. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మట్టిలో పెట్టిన తర్వాత కొంచెం 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 అలా మట్టిలో కలిసిపోతావు. అప్పుడు మిగిలేది ఏంది, లోపల ఉన్నటువంటి స్కెలిటన్, అంటే అస్థిపంజరం. కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాల కాలానికి ఆ అస్థిపంజరం కూడా మెల్లిమెల్లిగా అయిపోద్ది. అంటే ఇప్పుడు మట్టిలో కలిసిపోయిన తర్వాత శ్మశానంలో గుప్పుడు మట్టి తెచ్చి, ఇందులో మీ తాతయ్య ఉన్నాడో లేదో చూసి చెప్పంటే, ఇందులో మీ అమ్మమ్మ ఎక్కడుందో చెప్పు, ఇందులో మీ నాయనమ్మ ఎక్కడుందో చెప్పు, ఇందులో నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు, ఇందులో నీ భార్య ఎక్కడున్నాడు చెప్పు, ఎక్కడుందో చెప్పు అంటే నీ వల్ల అవుతుందా మట్టి గుప్పుడు మట్టి తీసుకొచ్చి నీకు నీ కళ్ళ ముందు పెట్టి ఆ శవాన్ని కప్పెట్టిన చోట ఉన్న మట్టి తీస్తే శ్మశానంలో ఉన్న మట్టి నిండా శవాలే ఉంటాయి. శవాల తాలూకు ఏంటవి, పార్టికల్స్ ఉంటాయి, శవాల తాలూకు పార్టికల్స్. ఎందుకంటే శ్మశానం అంటే ఎన్ని 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 సంవత్సరాల నుంచి ఎంతమందిని కప్పెడుతున్నారో అక్కడ, అంతే కదా. ప్రతి ఊరికి ఊరవతలు ఏముంటుంది, శ్మశానం ఉంటుంది. ఎంతోమందిని తీసుకెళ్తుంటారు అక్కడ, ఎంతమంది అంటే ఆదా మొదలుకునేటి వరకు కోట్ల మందిని తీసుకెళ్లారు అక్కడికి. కొన్ని కోట్ల శరీరాలు మట్టిలో కలుస్తున్నాయి. మన తాత ముత్తాతలందరూ అక్కడే కదా ఉన్నారు. మరి రేపు వద్దున మనం మన వాటా వచ్చేస్తే మనం వెళ్తాం అక్కడికి. మరి మంటికి మార్చుచున్నావు అన్న పదం ఎంత గాఢమైనది, ఎంత జ్ఞానయుక్తమైనది మీరు గమనించాలి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మారాలి, ప్రతి మనిషి మట్టికి మారాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఈ దేహం మట్టిలో కలవాలి, మంటికి మారాలి, ఈ రూపం మట్టి అయిపోవాలి. అందుకే మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును. ఆ తర్వాత ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలట. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలట, దేవుని యొద్దకు చేరాలి. మరి దేవుని యొద్దకు చేరాలి అంటే దేవుని గురించి తెలియాలా వద్దా, తెలియాలి కదా. దేవుని యొద్దకు చేరాలంటే దేవుని గురించి తెలియాలి. అందుకే నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. తర్వాత పదం, నరులారా నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తల్లి గర్భంలోనికి ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, నాకు తెలియదు. మొత్తం మీద తల్లి గర్భంలోకి వచ్చావు. తల్లి తండ్రుల కలయిక ద్వారా తల్లి గర్భంలోనికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే
ఎలా వచ్చావంటే చూసావా, ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న నువ్వు 9 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చావు? ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీద నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? మన్నికి మంటికి మన్నిగా అప్పగింపబడిన తర్వాత ఆత్మగా నీవు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలి. అందుకే నరులారా, నీవు తిరిగి రండని సెలవిస్తున్నావు, మంటిని మంటికి మారుస్తున్నావు, మనుషులందరినీ నువ్వు మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. మరి తిరిగి రండని పిలిచిన పిలుపు, ఆ పిలుపు నీకు అర్థం కావాలి అంటే దేవుని గురించి తెలియాలి కదా. దేవుని గురించి తెలియకుండా నువ్వు దేవుని యొద్దకు ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. దేవుని గురించి అవగాహన లేకుండా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు. దేవుని గురించి తెలియకుండా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు. మరి నువ్వు చెప్పి రాత్రి నీకు దేవుడు తెలుసా? దేవుని గురించి తెలుసుకున్నావా? నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవునితో నీకు సహవాసం ఉందా? నీకేమర్థమయ్యాడు దేవుడు? నువ్వేం తెలుసుకున్నావు దేవుని గురించి? నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా, లేక నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావా? ఇది నీ ముందున్న ప్రశ్న. ఈరోజుకి చాలామంది దేవుణ్ణి తెలుసుకోవటంలో విఫలమైపోతున్నారు, దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం అనగానే అదంత సామాన్యమైన సంగతి కాదు. ఏమండి, చాలామంది భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గొడవైన తర్వాత, అప్పటి వరకు బాగానే ఉంటారు, గొడవైన తర్వాత ఒకరినొకరు ఏమనుకుంటారు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను కానీ ఇతగాడంటే ఏంటో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదంటది. ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేసినా కానీట ఇతను ఏంటో ఇప్పటికీ అర్థమే అవ్వలేదట. ఆయన అంటాడు కదా, పెళ్ళి మొదలుకొని చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు గతిస్తుంది కానీ ఇప్పటికీ నువ్వు నాకు అర్థమై చావలేదు అంటాడు. అంటే ఇన్ని సంవత్సరాలైనా భర్తకు భార్య అర్థం కావట్లేదట, భార్యకి భర్త అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేస్తుంటేనే మీకు భార్యాభర్తలు అర్థం కాకపోతే దేవుడు అర్థం అవుతాడా? ఇంట్లో కనిపించే ముఖాలే అర్థం కాకపోతే కనిపించని దేవుడు అర్థమైపోతాడా మనిషికి? అర్థం కాడు, అర్థం కాకే కదా. దేవుడికి ఎలాంటి రూపం ఇవ్వాలో తెలియక ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుడికి ఎలాంటి రూపం ఇవ్వాలో తెలియక, దేవుడు రూపం ఎలా ఉంటుందో తెలియక, దేవుడంటే ఏంటో తెలియక, దేవుడంటే ఏంటో అర్థం కాక వాళ్ళ చేతులకి చెవులకి ఉన్న బంగారం అంతా తీసి పోగేసి ఎవరికిచ్చారట? అహరోనికిచ్చి, బాబు నీ తమ్ముడు మోషే అతడు ఏమాయనో కూడా మాకు తెలీదు, కాబట్టి మాకు ఒక పొగరు పోత పోసిన ఒక రూపాన్ని మాకు చేస్తే ఆ రూపమే మమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించిందని నమ్ముతాం అని మొట్టమొదట ఒక దూడ బొమ్మ తయారు చేశారట, బంగారు దూడ. ఇశ్రాయేలీలు తయారు చేసిన బంగారు దూడ, ఒక బంగారు దూడ తయారు చేసుకుని వాళ్ళ ముందు పెట్టుకుని ఇదే దేవుడు అన్నారట, ఇదే దేవుడు అనేసరికి ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎస్ ఎస్ ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో అని ఆ దేవుడు ముందు మోకరించడం, ఆ దేవుణ్ణి స్తుతించడం, ఆ దేవుణ్ణి కీర్తించడం, ఆ దేవునికి దండం పెట్టడం చేశారట. ఈలోగా మోషే గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, వీళ్ళు చెడిపోయారు అని. అసలు ఒక దూడ ఆకారం వీళ్ళకి పరిచయం చేసింది ఎవరు? ఆ దేవుడే. దూడ కళ్ళ ముందు తిరుగుతుంది కాబట్టే కదా వీళ్ళు దూడబొమ్మ చేశారు, లేకపోతే వీళ్ళకి దూడబొమ్మ ఎలా చేయాలో కూడా తెలియదు. ఆ దేవుడు దూడ తయారు చేసి వీళ్ళకిస్తే వీళ్ళు ఆ దేవుణ్ణే మళ్ళీ ఎలా తయారు చేశారట? దూడలా తయారు చేశారట. ఎంత బాగుందో చూడండి విచిత్రం. దేవుడు అర్థమైతే దూడ చేస్తారా? అసలు ఆ బంగారాన్ని భూమిలో పెట్టింది ఎవరు? ఆ దేవుడే. మళ్ళీ అదే బంగారాన్ని కరిగించి ఏం చేశారట? దూడ చేశారట.
దేవుడు అర్థమైతే బంగారపు బొమ్మ చేస్తారా? మీరు ఆలోచించండి ఒక్కసారి రాత్రి. ఇది అజ్ఞానమా కాదా? వాళ్ళు బంగారపు దూడ చేయడం అజ్ఞానమా కాదా? ఎంతమంది అజ్ఞానం అంటారు చేతులెత్తండి. రైట్, దించండి. అందరూ అజ్ఞానమనే అంటున్నారు కదా. రైట్, అజ్ఞానమే. మరి మరియమ్మ బొమ్మ చేయడం అజ్ఞానమా కదా? మరియమ్మ బొమ్మ చేయడం అజ్ఞానమా కాదా? అజ్ఞానం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్ని చేతులు లేవలేదు చూసారా? ఆహా, అంటే మీరు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే ఇంకోట. మీరు చేస్తే మంచిదా జ్ఞానమా, పక్కోడు చేస్తే అజ్ఞానమా? యేసుప్రభు బొమ్మ చేయడం అజ్ఞానమా కాదా? అజ్ఞానం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏ, కొన్ని చేతులు లేవట్లేదే. మీరేమైనా చేసి ఇంట్లో పెట్టారా? అయింది. వాడు చేస్తేనేమో విగ్రహారాధన, నువ్వు చేస్తే ప్రేమారాధన, ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన నువ్వు చేస్తేనే. ఆడెవడో చేస్తే విగ్రహారాధనట, వీళ్ళు చేస్తే మాత్రం అది గొప్పదైన ప్రేమతో కూడినటువంటి ఆరాధనట. వీళ్ళకేమో దేవుడు అర్థమైపోయాడట, వాళ్ళకేమో దేవుడు అర్థం కాలేదట. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం మాట్లాడేటప్పుడు మనకు కూడా ఒక స్పృహ ఉండాలి. వాడినేమో తప్పుపడుతున్నావా, నువ్వేమో రైట్ చేస్తున్నావా? ఆలోచించండి ఒక్కసారి. దేవుడికి ఏమివ్వాలి అంటే హృదయం ఇవ్వాలి. కానీ చాలామంది దేవుడికి ఏమివ్వాలి అన్నప్పుడు తల వెంట్రుకలు ఇవ్వాలి. దేవుడికి ఏమివ్వాలి? తల వెంట్రుకలు ఇవ్వాలి. అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? మరియమ్మ కొండకు వెళ్తారట. మరియమ్మ కొండకు వెళ్ళి ఏమిస్తారట? తల వెంట్రుకలు ఇస్తారట, ముక్కట. వాళ్ళదేమో అజ్ఞానమట. అలా ఎవరైనా అన్యజనులు చేస్తే వాళ్ళదేమో అజ్ఞానమట, వీళ్ళు చేస్తేనట జ్ఞానమట. ఆహా, వాళ్ళు చేస్తే అజ్ఞానమా, నువ్వు చేస్తే జ్ఞానమా? ఆలోచించండి ఒకసారి రాత్రి. మీకు అర్థమయ్యాడా దేవుడు? ఎవడో ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే తప్పు. దిష్టి గుమ్మడికాయ కట్టాడండి, దిష్టి నిమ్మకాయ కట్టాడండి, దిష్టికి మిరపకాయలు కట్టాడండి, అది తప్పు. ఆహా, నువ్వేమో ఇంటి ముందు దిష్టి యంత్రాలు కట్టుకోవచ్చు. మరణాత మహిమ యంత్రం అట దాని పేరు. ఏమి యంత్రం? మరణాత మహిమ యంత్రమా? ఎక్కడది? ఎవరిది ఇచ్చారు? ప్రభు ఇచ్చాడా? ఏంది ప్రభు ఇచ్చాడా? చూసారండి, ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలు కట్టుకునే వాళ్ళని తప్పుబట్టి వీళ్ళేమో ఈ యంత్రాలు, మహిమ యంత్రాలు కడతారట. చూడండి, ఎలాంటి పనులు, ఎలాంటి పిచ్చి పనులు క్రైస్తవ్యంలో కూడా జరుగుతున్నాయంటే ఒక్కరికి కూడా దేవుడు సరిగా అర్థం కావట్లేదు. ఒక్కరికి కూడా యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేశారు. క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించి ఆరాధించవలసిన క్రైస్తవులు క్రీస్తును వదిలేసి ఆ సిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. మనం ఆరాధించవలసింది సిలువనా, సిలువ మీద వేలాడిన ప్రభువునా? ఎవరిని చెప్పండి? సిలువనా, సిలువ మీద వేలాడిన ప్రభువునా? కదా, సిలువ మీద వేలాడిన ప్రభు మన హృదయంలో ఉండాలి. సిలువ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సిలువ తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకుంటాం, ప్రభువుని తీసుకొచ్చి హృదయం బయట పెడతాం. అక్కడ గొప్పది సిలువ కాదు, సిలువ మీద వేలాడిన ప్రభువు గొప్ప. ఆయన గొప్ప. కానీ మనం
మెడలో ఒకటి బంగారంతో చేయించుకుని వాళ్ళు దూడం చేసుకున్నారు, మనమేమో బంగారంతో ఏం చేసాం, సిలువు చేసాం. దీన్ని ముద్దులు కళ్ళకు అద్దుకోవటాలు, ముద్దులు పెట్టుకుంటాం, కళ్ళకు అద్దుకుంటాం, ఇంకేవో చేస్తుంటాం. మరి ఇదేంది, ఇది విగ్రహారాధన కదా? ఒకడిని తప్పు పట్టే ముందు మనం ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి ఒకసారి. ఆత్మతో సత్యంతో చేసే ఆరాధనకి భౌతికమైన వాటితో పనేమీ లేదండి. హృదయంలో దేవుడు ఉంటే చాలు, హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ హృదయంతో నీ ప్రభువును సేవించాలి, ఆయనను ప్రేమించాలి. కానీ ఈరోజు ఎందరో వక్ర మార్గాల వైపుకు మెల్లిమెల్లిగా వెళుతున్నారు. వాళ్ళేమో వేరే ఏదో మాల వేసుకుంటారు, వాళ్ళకి మాల ఉంది కదా అని వీళ్ళు కూడా ఏం తెచ్చిపెట్టుకున్నారట, ఏసయ్య మాలట. ఎక్కడిది నాయన ఇది? ఏసయ్య మాల ఎక్కడిది? నాకు అర్థం కాదు. దానికి ఒక పద్ధతట, దానికి ఒక మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలట, ఏవో ఉంటాయట కార్యక్రమాలన్నీ. చూసారా బ్రైలరా, మంటికి మారే మనిషికి ఇంకా ఏమర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. అడ్రస్ తెలియని వాడు దేవుని దగ్గరికి వెళ్ళగలడా? నాకు ఈ ఏరియా అడ్రస్ తెలియదు అనుకోండి, నేను రాగలను ఇక్కడికి? రాలేను. మరి నీకు అర్థమైందా అడ్రస్? నువ్వు వెళ్ళడానికి నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవునితో సహవాసం చేయగలిగే స్థితిలో ఉన్నావా? లేదా మూఢభక్తిలో, మూఢాచారాలలో, మూఢ విశ్వాసాల్లో కొనసాగుతున్నావా? ఈరోజు చాలామంది భక్తి పరులము అనుకుంటూ బుద్ధిహీనంగా బ్రతుకుతున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతాను సూటిగా, దేవుడు నాకు అర్థమయ్యాడు అన్నవాళ్ళు చేయొద్దండి ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు. దేవుడు మాకు అర్థమయ్యాడు, నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి. కొన్ని ప్రశ్నలు ఉంటాయి చేతులు ఎత్తిన వాళ్ళకి. నాకు దేవుడు అర్థమయ్యాడు అన్నవాళ్ళు, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నవాళ్ళు, నేను దేవుని యొక్క పిలుపు, ఆయన ప్రత్యక్షతను గమనించగలిగాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు అర్థం అవడం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు భక్తి చేయడం అంటే ఏంటో తెలుసా? మనం అనుకోవచ్చు భక్తి చేయాలంటే చేతిలో బైబిల్ ఉండాలి, భక్తి చేయాలంటే మనం చర్చిలో ఉండాలి, భక్తి చేయాలంటే మనం జనాల మధ్యలో ఉండాలి, లేదా ఇలాంటి సభల్లో ఉండాలి. మరి అడవుల్లో ఉన్న ఆనాటి అపోస్తలుడు భక్తి చేయలేదా? దిగంబరులుగా ఉన్న ఆనాటి ప్రారంభ సంఘ క్రైస్తవులు భక్తి చేయలేదా? తలలు తెగనరికించుకున్న వాళ్ళు భక్తి చేయలేదా? కొండలలో, గుహలలో సంచరిస్తూ తిండి లేక సముద్రాలలో ఆపదలు అనుభవిస్తూ, అడవులలో ఆపదలు అనుభవిస్తూ, దొంగల వలనైన ఆపదలు అనుభవిస్తూ, కష్టాలలో, కన్నీళ్లలో అధికారులు తరుముతుంటే పట్టణం విడిచి మరో పట్టణానికి పారిపోతూ, ప్రభు కొరకు సమస్తాన్ని త్యజించి మాకేమీ అవసరం లేదు, ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు అని బ్రతికిన మహాభక్తులు ఉన్నారే, వాళ్ళు భక్తి చేయలేదా? వాళ్ళు భక్తి పరులు కాదా? మీరు ఆలోచించాలి ప్రియులారి, రాత్రి మనం భక్తుల కాదా, భక్తి జీవితం మన దగ్గర ఉందా లేదా, లేక మనం కూడా అజ్ఞానంలోనే బ్రతుకుతూ జ్ఞానులు అనుకుంటున్నామా? మనం కూడా మూఢనమ్మకాల్లోనే బ్రతుకుతూ జ్ఞానులు అనుకుంటున్నామా? దేవుని మీద దృష్టి నిలపడం పోయి, దేవునికి హృదయంలో స్థానం కల్పించడం పోయి, వేరే వేరే వాటిపై దృష్టి పెడుతున్నామా అనేది మనకు కూడా ఈ రాత్రి తెలియాలి. ఇశ్రాయేలీలట దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో విఫలమైపోయి
దూడం చేసుకుని ఇదే మమ్ములను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన యెహోవా అన్నారట. చూసారా, మన మనోనేత్రాలు వెలిగింపబడకపోతే, మన మనోనేత్రాలకు సత్యం అర్థం కాకపోతే, మన జ్ఞాననేత్రాలు తెరవబడకపోతే అజ్ఞానంలోనే కాలం గడుపుతాం. వాక్యం మనకు అర్థం కాదు. ఆత్మతో సత్యముతో మనం తండ్రిని ఆరాధించలేము. జ్ఞానపు వెలుగులు మన మీద ప్రసరించవు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఈ రాత్రి మీ అందరికీ ప్రశ్న రావాలి, ప్రశ్న మీ అందరికీ ఉత్పన్నం కావాలి. భక్తి అంటే ఏంటి? నేను భక్తిపరురాలినా కాదా, నేను భక్తిపరున్నా కాదా, నా మూఢ నమ్మకాలు ఎలాంటివి, నా మూఢ విశ్వాసాలు ఎలాంటివి, నేను ఎలాంటి అంధవిశ్వాసాలు కలిగి జీవిస్తున్నాను అనేవి మనకి తెలియాలి, మనకి తెలియాలి. దేవుడు ఏమడుగుతున్నాడు, ఏమివ్వాలి, దేవునికి ఏం కావాలి, మనకి ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మనకి ఆయనకి మధ్య ఉన్న బంధం ఏంటి, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఎలాంటిది, ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇవేవి మనకు అర్థం కాలేదనుకోండి, మనం కూడా ఒక మూఢభక్తి చేసి చచ్చిపోతాం. ఒక మూఢభక్తి చేసి చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని తండ్రి కోరుచున్నాడట. మనం ఆయన్ని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో. దానికి వస్తువులతో పని లేదు, దానికి ఒక ప్రదేశము ఒక ప్రాంతము అని లేదు, దానికి ఒక రాత్రి ఒక పగలు అని లేదు. నిత్యము నీ బ్రతుకులో తండ్రిని ఆరాధించగలిగే స్థితి కావాలి. నిత్యము నీ జీవితంలో తండ్రిని మహిమపరచగలిగే స్థితి కావాలి. నిత్యము నీ బ్రతుకులో తండ్రిని స్తుతించగలిగే స్థితి కావాలి, తండ్రిని గణపరచగలిగే స్థితి కావాలి, ఆయన కొరకు ఒక ఉన్నతమైన సాధనంగా వాడబడగలిగే స్థితి కావాలి. నేను నాదానను కాదు, నేను నావాడను కాదు, నేను విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, నేను దేవుని వాడను, నేను దేవుని సొత్తు అనే భావన రావాలి. ఇవి ఎప్పుడు మనలో ప్రారంభమవుతాయో, ఇవి ఎప్పుడు మనలో మొదలవుతాయో అప్పుడు మనం దేవునిని అర్థం చేసుకుంటున్నట్టుగా గమనించవచ్చు. మన మనోనేత్రాలు వెలిగింపబడేంత వరకు కూడా దేవుడు మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ రాత్రి మీరందరూ దేవుని వాక్యం వినడానికని వచ్చారు. మీకు మంటికి చేరిపోతావన్న విషయం క్లారిఫై అయిపోతే త్వరలో అంటే తప్ప ఎప్పుడో మనం చెప్పలేం కదా, నువ్వు మంటికి అప్పగింపబడే అంటే ఈ దేహం మన్నుగా మారిపోయే రోజు ఎప్పుడు చెప్పగలమా? చెప్పలేం. నేడైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. మనం మన్నుగా మారిపోయే రోజు ఎప్పుడు అనేది మనకు తెలియదు కదా. సరే, కానీ మన్నుగా మారిపోవడం కన్ఫర్మే కదా. కన్ఫర్మ్ అని తెలుసా తెలీదా? తెలుసు కదా, రైట్. ఇప్పుడు దేవుడు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు ఏమనంటే, ఈరోజు నువ్వు మన్నుగా మారిపోబోతున్నావమ్మా, ఈరోజు రాత్రి 12 గంటలకు నువ్వు మన్నుగా మారిపోబోతున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకుంటావు చెప్పు, చెప్పాలి. ఇప్పటి వరకు నువ్వు ఏం కోరుకున్నావో కోరుకున్నావు, కోరుకున్నావు కదా. ఇప్పటి వరకు నీకు ఏమేమి కోరికలు ఉన్నాయో నీకు ఒక ఐడియా ఉంది. కొంతమందికి కోరికలు ఉంటాయి భూ సంబంధంగా. ఏం కోరికలు? నేను విదేశాలకు వెళ్ళిపోవాలని ఒకటి కోరిక, నేను 1st క్లాస్ వచ్చేయాలని ఇంకొకటి కోరిక, నాకు ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలి, సచివాలయం పోస్ట్ వచ్చేయాలని ఒకటి కోరిక, లేకపోతే నేను ఇక్కడ ఏదో భూమి కొనాలని ఒకడు, ఇల్లు కట్టాలని ఒకడు, పెళ్ళి అవ్వాలని ఒకడు, పిల్లలు పుట్టాలని ఒకడు, ఆస్తి సంపాదించాలని ఒకడు, అంతస్తు సంపాదించాలని ఒకడు, బంగారం కొనాలని ఒకడు, డబ్బు సంపాదించాలని ఇంకొకడు, రోగం తగ్గాలని ఒకడు, ఇలా రకరకాల కోరికలు ఉన్నాయి మనకి కదా. మంచిదే,
ఇప్పుడు ఆయా కోరికలతో దేవుడి దగ్గరికి వచ్చారంటే దేవుడు మీకు ఎలా అర్థమయ్యాడంటే కోరికలు తీర్చేవాడని అర్థమై ఉంటాడు. చాలామందికి 199 మందికి దేవుడు ఎలా అర్థమవుతాడు తెలుసా? కోరికలు తీర్చేవాడు అంతే. ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడును, అడిగిన కోరికలన్నీ తీర్చేవాడును అంతే. దేవుడు అంటే అంతే, తండ్రి అంటే అంతే. తండ్రి అంటే అంతేనా? రేపు పొద్దున్న నీ కొడుకు పుట్టి నీ కొడుకు నిన్ను నీకు నాకున్న బంధం ఏంటిరా అని అడిగితే నీ కొడుకు నాకు ఆపదొస్తే ఆదుకోవడానికి నువ్వు, నాకున్న కోరికలన్నీ తీర్చడానికి నువ్వు అంతే తప్ప నీకు నాకెంత ఇంతకు మించి బంధాలు ఏమీ లేవన్నాడు అనుకో నీ కొడుకు, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతావు? బాధపడతావా సంతోషపడతావా? ఏ మరి నీ విషయంలో దేవుడు ఏం చేయాలి? నువ్వు కూడా కూరగాయలు లిస్ట్ చదివినట్టు చదువుతావు కదా దేవుడి దగ్గరకు వచ్చి. దేవుడు అంటే ఏంటంటే కోరికలు తీర్చేవాడు అంతే. సరే కాసేపు అంతే అనుకుందాం. ఈరోజు రాత్రి 12 గంటలకు నీ టైం అయిపోతుంది. ఇంకెంత ఉంది టైం నీకు? ఇంకో గంట ఉంది. ఇంకో గంటలో నీకు టైం అయిపోతుంది అనుకో, నిజంగా అది లేక దిగులు పెట్టించుకోకు. నాకు తెలియదు కదా, ఓ ఏదో అలా నీకు అర్థం కావడానికి చెప్పాను. ఎంత కంగారు అయిపోకే, ఏదో రోజు ఎలాగ అవుతావులే, ఈరోజు అవ్వకపోవచ్చు. సో ఈరోజు రాత్రి 12 గంటలతో నీకు టైం అయిపోతుంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు దేవుడు నీ ముందుకు వచ్చాడు, వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. గంట ఉంది నీకు, ఇక్కడ ఉండే టైం గంటే, ఇంకంతకు మించి ఉండవు, పోతావు. ఏం కోరుకుంటావు? ఎవరో అమ్మాయి అంటుంది బతికించు ప్రభువా అంటదట. ఎన్ని రోజులు అని అడుగుతాడు. అంతే కదా, మరి బతికించి ప్రభు అంటే ఎన్ని రోజులు అని అడిగాడు. ఎన్ని రోజులు చెప్పి, ఎన్ని రోజులు కావాలి? ఇంకొక 50 ఏళ్ళు ప్రభువా. సరే సరే 50 ఏళ్ళు. తర్వాత 50 ఏళ్ళు గిర్రం తిరిగిపోయాయి. ఈరోజే 49 సంవత్సరాల 364 రోజులు అయ్యాయి. అది ఈరోజు నైట్ అనుకో, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఆ రోజు 12 గంటలకు నువ్వు పోబోతున్నావు అనుకో కాసేపు. ఇప్పుడు మళ్ళీ అడుగుతావా ఇంకొక 50 ప్రభు అంటావా? ఇంక ఇస్తాడా? అధిక బలం ఉన్న ఎడల 80 తర్వాత 50 కానీ ఇచ్చాడు అనుకో, చచ్చిపోతావు. వద్దు బాబోయ్ తీసుకుపో అంటావు. నీకు 30లో ఉండాలనిపిస్తుంది, 40లోనూ ఉండాలనిపిస్తుంది, 50 వరకు ఉండాలనిపిస్తుంది, 60లో కూడా ఉండాలనిపిస్తుంది ఆరోగ్యంగా ఉంటే. ఆరోగ్యంగా లేకపోతే 30లో కూడా ఉండాలనిపించదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి పాపం కిడ్నీలు 2 పోయి పట్టుబ్బు పోయి డయాలసిస్ చేస్తూ మంచం మీద ఉన్నాడు. 2 కిడ్నీలు పోయాయి. కొట్టుకుంటున్నాడు అనమాట, బతకడానికి చావడానికి మధ్యలో కొట్టుకుంటున్నాడు. దారి లేదు, ఆరోగ్యం పాడైపోయింది. మెల్లమెల్లగా హార్ట్ డిసీజ్ కూడా వచ్చేసింది. అంటే ఒక పక్క గుండె పోయింది, కిడ్నీలు పోని ఆ మంచం మీదే బ్రతుకుతున్నాడు అలాగా. ఇంకా రోజు సూదులు గుచ్చుకోలేక, రోజు మందులు మింగలేక, రోజు ఆ బాధ భరించలేక, రోజు ఆ వేదన అనుభవించలేక అతడు 30 ఏళ్ల వయసులో కోరుకునే కోరిక ఏంటో తెలుసా? డాక్టర్ గారు నన్ను చంపేయండి, ఈ బాధ భరించలేకపోతున్నానండి. బతకాలని లేదా? ఇంకో 30 ఏళ్ళు అలాగే ఉండు మరి. అంటే ఉంటానంటాడా బాబు? వద్దండి, నేను బతకలేనండి, నన్ను చంపేయండి బాబు అంటాడు. అంటే ఆరోగ్యం లేకపోతే ఆయుష్ ఉన్నా వేస్ట్. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం ఉంటుందా? ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా పోద్దా? ఉంటుందా? పోద్దా? 60 దాటాక పోద్దు, ఉండదు. నువ్వు ఎంత ట్రై చేసినా ఉండదు. ఎందుకంటే అధిక బలం ఉన్న ఎడల అన్నాడు. అంటే బలం ఉండే కొలది ఏమైపోద్దని దేవుని మాటలు చెప్తున్నాయి? క్షీణించిపోద్ది. ఇప్పుడు ఉన్నంత యవ్వనంలో ఉన్నంత పికప్గా వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత ఉండవు. చూసారా? ఇక్కడ కొంతమంది అమ్మమ్మలు తాతమ్మలు వచ్చారు ఇక్కడికి. ఏది గట్టిగా పేరుపాలెం బీచ్లో పరిగెత్తంటే పరిగెత్తగలరు వీళ్ళు? అసలు అక్కడ దాకా వెళ్ళడమే గొప్ప, ఆ ఇసుకలో నడవడమే గొప్ప. ఎవరు ఎంతమంది ఇక్కడ పరిగెత్తగలరంటే ఒక కుర్రోళ్ళందరూ పరిగెత్తుతూ ఉంటారు. యవనస్తులు అందరూ దాదాపు 50 దాటిన వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు. పరిగెత్తటమా? అది ఎప్పుడో పోయిందండి మా బతుకులో నుంచి. అవన్నీ ఎప్పుడూ మరిచిపోయాం. నడవడమే కన కష్టం అయిపోతుంది ఇప్పుడు మాకు.
పరిగెత్తడం మాట పక్కన పెట్టండి, ఇక్కడ దాకా నడిచి రావడం ఏమైపోయింది? కష్టమైపోయింది. మోకాళ్ళలో ఉన్నటండి జిగురు ఏదో ఉంటుందటండి, ఫెవికాల్ లాంటిది. అది ఏమైపోయిందటండి? అరిగిపోయిందటండి, కరిగిపోయిందట. ఇప్పుడు మాకు జిగురు లేదటండి. ఆహా, కళ్ళలో సత్తువ తగ్గిపోద్ది, ఎముకల్లో సత్తువ తగ్గిపోద్ది, చర్మం ఏమో ముడతలు పడిపోద్ది. కాబట్టి నువ్వు ఇంకొక 60-50 ఈ ప్రభు అని అడిగే అవకాశం ఉండదు కదా. మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నా, ఈరోజు 12 గంటలకు నువ్వు పోతున్నావు, దేవుడు నీ ముందున్నాడు, కోరుకో అన్నాడు. ఏం కోరుకుంటావు? అప్పులు తీర్చు ప్రభువా, చాలా అప్పులు ఉన్నాయి అంటావా? అలాగంటావా? 12 గంటలకు పోతున్నావు, అప్పు అడుగుతాడు ఎవడైనా? 12 తర్వాత ఎవడైనా అప్పు అడుగుతాడా? ఇంకా అప్పుకోవడం ఏమీ లేదు. కొన్ని రోగం తగ్గించు ప్రభువా. ఆ తగ్గిస్తే ఉపయోగం ఏముంది? 12కి పోతున్నావు కదా, ఆవిడేమన్నా రోగం తగ్గించి అంటాడా? అండు, ఎందుకంటే ఎలాగూ పోవాలి, ఈరోజు 12కే పోతున్నావు, ఇంకా రోగం గొడవ కూడా నీకేమి లేదు. ఇంకేంది, పెళ్ళి ఏమైనా కావాలేంటి? 1 గంట తర్వాత పోతే కానీ పెళ్ళి చేసుకుని అవసరమా? అది అవసరమా? వద్దు ప్రభువా, గంటలో పోయేవాడికి పెళ్ళేందుకు ప్రభువా? గంటలో పోయేవాడికి పెళ్ళేందుకు ప్రభువా వద్దంటావు? మరి ఏం కావాలి? దుబాయ్ వెళ్తావు ఏంటి? ఇజ్రాయెల్ వెళ్తావా? పోనీ వీసా చెప్పించమంటావా? ఎందుకు ప్రభువా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్ళే లోపల చచ్చిపోతారు కదా ప్రభువా. ఇంకా గంటలో పోయేవాడికి దుబాయ్ ఏంది ప్రభువా? గంటలో పోయేవాడికి గల్ఫ్ ఏంది ప్రభువా? నాకేం వద్దు ప్రభువా అంట. మరి ఏం కావాలమ్మా? కోరుకో. ఇల్లు కావాలా? ఇంకొక గంటలో ఇంట్లోంచి బయటేసేస్తారని నువ్వే చెప్తున్నావు కదా ప్రభు. ఇల్లు ఎందుకు ప్రభు? అది వద్దు ప్రభువా. మరి ఏం కావాలి నీకు? ఏం కావాలి? దేవుడు అర్థమైన వాడికి ఏం కావాలో తెలుస్తుంది. దేవుడు అర్థం కాని వాడికి ఏం కావాలో ఎన్ని సంవత్సరాలైనా తెలీదు. ఈరోజు రాత్రి 12 గంటలకు పోతావు అంటే నీ మనసుకి ఏమనిపించిందో తెలుసా? నాకింకా బోలెడంత ఆయుష్కాలం ఉంది అనిపించి ఉండొచ్చు, కానీ అది తప్పు. ఎందుకంటే మనిషి ఆయుష్ పూర్తిగా తీరాకనే చస్తాడన్న నియమం ఏమీ లేదు. నువ్వు యవ్వన కాలంలో ఉండగా బావచ్చు, మధ్య వయస్సులో ఉండగా బావచ్చు, ఈరోజే బావచ్చు. ఎందుకంటే మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ఏం కోరుకుంటున్నారు? దేవుడు అర్థమైన వాడి కోరికకి, దేవుడు అర్థం కాని వాడి కోరికకి ఎంత వ్యత్యాసం ఉందో చెప్పి నేను ముగించబోతున్నాను. అది ముగించే సమయానికి నీకు దేవుడు అర్థమయ్యాడో అర్థం కాలేదో నీకు తెలిసిపోవాలి. ఈ రాత్రి లేట్ చేయకూడదు. ఇంకా మాకు దేవుడు అర్థమయ్యాడని ఇంత ఇద్దరు ఎంతమంది చేతులు ఎత్తారు, మీకు కూడా తెలిసిపోవాలి. మీకు కోరికలు ఉన్నాయనుకో. ఏం కోరికలు? దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుడు అర్థమైన వాడి కోరికకి దేవుడు అర్థం కాని వాడి కోరికలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మీకు తెలిసిపోవాలి. ఇప్పుడు మీలో చాలామంది సభకొచ్చినా ఏవో కోరికలతో వస్తారు. అందుకే టీవీలలో కూడా ఏం మొదలెట్టారంటే మీ ప్రార్థన అవసరాలు ఏంటో అవే చెప్పండి మాకు, ఇంకేం వద్దు. ఈ రాత్రి 12 గంటలకు పోయేవాడికి ప్రార్థన అవసరాలు ఏముంటాయి? మళ్ళీ నేను అక్కడికి వస్తాను, ఎక్కడికెక్కడికి వెళ్ళినా నీ ప్రార్థన అవసరాలు ఏంటో చెప్పు. చీటి రాసి, 12 గంటలకు పోతావు, చీటి రాసి. ఇప్పుడు ఈ రాత్రి 12 గంటలకు నువ్వు పోతున్నావు, చీటి రాసి. నీకేం, నీకు దేనికోసం చేయమంటావు ప్రార్థన? ఇల్లు తొందరగా అవ్వాలనా? భూమి అమ్ముడవ్వాలనా? డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలనా? కారు కొనాలనా? మేడ కొనాలనా? మిద్దెలు కొనాలనా? వెండి కొనాలనా? బంగారం కొనాలనా? పిల్లల పెళ్ళిళ్ళ, ఉద్యోగాల, వ్యాపారాల? దేవుడంటే ఇంతేనా? ఇదేనా జీవితం? 60 ఏళ్ల జీవితమే జీవితమా? యుగయుగాల జీవితం జీవితం కాదా? మనుషులు రకరకాల ప్రణాళికలు కలిగి ఉంటారు, ఇంతలో కనబడతారు, అంతలోనే మాయమైపోతారు. మాయమైపోయే మనిషికి ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు. మాయమైపోయే మనిషికి ముందేం కావాలో తెలియట్లేదు, ఏం కోరుకోవాలో తెలియట్లేదు, ఏం ఆశించాలో తెలియట్లేదు, ఏం అడగాలో తెలియట్లేదు. అలా తెలియకపోయిన వారు ఎంతోమంది ఉన్నారు తెలుసా?
ఇది సత్యం. అలా తెలియకుండానే పోయిన వారు ఎందరో ఉన్నారండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వారం వారం చర్చికి వచ్చేవాడు. ఎందుకయ్యా చర్చికి వస్తున్నావు అని అడిగితే ఒకరోజు మనసులో విషయం బయటపెట్టాడు. ఎందుకయ్యా చర్చికి వస్తున్నావు అంటే అతని ఉద్దేశం ఏంటంటేనట, అతని కళ ఏంటంటేనట, ఒక 5 సెంట్ల స్థలంలో మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనట. అసలు 5 సెంట్ల స్థలం కొనడానికే యేసుక్రీస్తు కారణమట. యేసుక్రీస్తు నమ్ముకున్నాక 5 సెంట్ల స్థలం కొన్నాడట. ఇప్పుడు ఆయన పట్టుకునే వేలాడుతున్నాడట ఇల్లు కట్టుకోవడానికట. 45 ఏళ్ళు అనూహ్యంగా అతనికి తెలియకుండానే గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పన, అతనికి రక్షణ లేదు. అతని ఆలోచనల్లో సరి అయిన విధానం లేదు. అసలు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి అంటే, ఎవరో చెప్పారు యేసుక్రీస్తుని నమ్ముకో నీ బిల్డింగ్ తొందరగా పూర్తయిపోద్దని. చీ, అదేం విశ్వాసం అనిపించింది, చచ్చిపోయాడు. చావు నీకున్న కోరికలన్నింటినీ తుడిచేస్తుంది. చావు నీకున్న అవసరాలన్నింటినీ చెరిపేస్తుంది. చావు నీకున్న ప్రతిదాన్ని చెరిపేస్తుంది. ఏముండదు చావులో, అన్నీ పోతాయి. దేహం ఒక పక్కన పడిపోద్ది, ఆత్మ మరోవైపుకు వెళ్ళిపోద్ది. అప్పుడు నీ కోరికలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి. కానీ అప్పటికి నీకు దేవుడు అర్థం కాకపోతే ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అర్థమైన వాడు ఎలా ఉంటాడు, దేవుడు అర్థం కాని వాడు ఎలా ఉంటాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం దేవుడు అర్థమైన వాడి గురించి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఏంటట స్వాస్థ్యంగా? అబ్రహమ, నీకు ఒక దేశమును ఇస్తున్నాను. నీకేమిస్తున్నాను, ఏమిస్తున్నాను? నీకును నీ సంతానమునకును ఏమిస్తున్నాను? ఒక దేశం. దేశం, దేశం అంటే చిన్నదా పెద్దదా? సెంటు భూమి కాదు, ఎకరం పొలం కాదు, ఒక ఊరు కాదు. ఏంటట? దేశం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు, గుడారములలో నివసించుచు, గుడారములలో నివసించు. గుడారాల్లో నివసించడం ఏంటి? దేశమే వాళ్ళదైనప్పుడు అక్కడ బిల్డింగ్ వేసేయచ్చుగా, చుట్టూ ఫెన్సింగ్ వేసేయచ్చుగా. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. విచిత్రంగా లేదండి? సొంతింట్లో అద్దింట్లో ఉన్నట్టు ఎవడైనా ఉంటాడా? సొంతింట్లో అద్దింట్లో ఉన్నట్టు ఎవడైనా ఉంటాడా? కానీ వీళ్ళు ఏందండి పరవాసులైరట వాగ్దత్త దేశంలో. ఏలయనగా ఈ దేశం నీకిస్తాను, నీ సంతానానికి ఇస్తాను అబ్రహామా అన్నప్పటికీ కూడా దాని కొరకు దృష్టి పెట్టక, దాని మీద దృష్టి పెట్టక, దాని కొరకు ఆలోచించక. వీళ్ళు ఏంటట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు అర్థమైన అబ్రహాము గారు ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నువ్వు దేశాన్నే ఇస్తావు ప్రభువా, కాదనట్లేదు, కానీ నేను ఎంతకాలం ఉంటాను ప్రభు అక్కడ? నువ్వు దేశాన్ని ఇస్తే నేను ఎంతకాలం ఉంటాను అక్కడ? ఆయుష్ ఉన్నంత వరకు ఉంటాను. ఆయుష్ తీరిపోయాక నువ్విచ్చిన దేశంలో నుండి నేను వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఈ దేశం కోసం ఆలోచించట్లేదు ప్రభువా, నేను
నీవు దేనికి శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నావో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అందుకే చూడండి వీళ్ళట 13 వచనం చూడండి ప్రియులారా, ఎంత బాగుందో. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను, వీళ్ళకి ఆ వాగ్దానం ఉందిగానే ఆ ఫలమే అనుభవించలేదట, అనుభవించకపోయినను దూరము నుండి చూచట వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని గుర్తెరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై మట్టికి అప్పగింపబడ్డారు. వాళ్ళ ఉద్దేశాల్లో లోక సంబంధమైన దేశాలు లేవు, వాళ్ళకి లోక సంబంధమైన బంగారాలు లేవు, లోక సంబంధమైన ఆస్తుల కోసం అంతస్తుల కోసం బ్రతికిన వారు కారు. వాళ్ళు ఎలాంటి వారంటేనట, ఇలాగు చెప్పువారు, తమ స్వదేశమును వెదుకుచున్నామని విసదపరుచుచున్నారు కారా. అబ్రహామా, ఈ దేశం నీకు ఇస్తానంటుంటే అది కాదు, నాకు వేరే దేశం ఉంది, అది నా స్వదేశము. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశాన్ని, అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు. మీరేమి కోరుచున్నారు? వారు కోరుచున్నారట, దేవుడు అర్థమైన వారు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వాళ్ళ దేవుణ్ణని అనిపించుకోవటానికి దేవుడు వాళ్ళ గురించి సిగ్గుపడ్డు. మరి ఎవరి గురించి సిగ్గుపడతాడు? నేను అబ్రహాము దేవుణ్ణి అనిపించుకోవటానికి సిగ్గుపడ్డట, నేను ఇస్సాకు దేవుణ్ణి అనిపించుకోవటానికి సిగ్గుపడ్డట, నేను యాకూబు దేవుణ్ణి అని అనిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడ్డట. మరి చెప్పే, ఇంకెందుకు లేటు చెప్పే. నీ దేవుణ్ణి అని అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడ్డా సిగ్గుపడతాడా? అదొక్క సమాధానం కరెక్ట్గా చెబితే నీకు దేవుడు అర్థమయ్యాడో అర్థం కాలేదో నీ మనసు నీకు చెప్పేస్తుంది. ఎందుకు వస్తున్నావు సభకి? ఎందుకు వచ్చావు చర్చికి? నిత్య జీవితం, పరలోకం, నిరీక్షణ, పాపక్షమాపణ, భక్తి, దేవుని కొరకు ఎదురు చూసే లక్షణాలు, నిస్వార్థపూరితమైన భక్తి జీవితం, పాపాన్ని ద్వేషించే భక్తి జీవితం, మారు మనస్సు, పాపపు ఒప్పుకోలు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం, ప్రభు కనికరం కొరకు ఎదురు చూడడం, ప్రభువా నీ సన్నిధికి రావడం తప్ప నాకు ఇంకేమీ లేదు ప్రభువా, నాకు ఏ మేలు నీవు కొదువ చేయక ఉండవు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా, నేను ఏమి తిందినా ఏమి తాగుదినా ఏం ధరించుకుందినా టెన్షన్ పడక్కర్లేదు, రేపటిని గురించి చింతించాల్సిన అవసరం కూడా లేదు, నన్ను నువ్వు చూసుకుంటావు ప్రభువా, నన్ను చూసుకుంటావు, నన్ను విడవవు ఎడబాయువు. నేను పరలోక సంబంధమైన దేశం కోసం కోరుతున్నాను, అదే ఎదురు చూస్తున్నాను, దానికోసమే కోరుతున్నాను. ఇంత గొప్ప భక్తి ఉందా మన దగ్గర? ఎంతలో కనబడే అంతలో మాయమైపోతామనే సత్యం మనకు అర్థమైతే అబ్రహాము లాంటి విశ్వాస జీవితం మనకి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. కానీ ఈరోజున్న చాలామంది క్రైస్తవులు ఎవరిని అర్థం చేసుకోలేదు, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు, మూఢభక్తులు ఉన్నారు. ఎందుకు వచ్చావు దేవుడి దగ్గరికి అంటే వీళ్ళు కూడా ఇగో ఈ కోరికలే కోరతారు. దేవుడి దగ్గరకు వచ్చానండి పలానా కోరిక అండి, పలానా కోరిక, పలానా కోరిక, కోరికలు కోరికలు లేకుంటే వెళ్ళిపోతారు. మళ్ళీ విచిత్రమైన మాట ఏం చెప్తారంటే కోరిక తీరకుండా చచ్చిపోతేనట దెయ్యం అవుతారట, కోరిక తీరి చచ్చిపోతే దేవుడు అవుతారా, కోరిక తీరకుండా చస్తే దెయ్యం అవుతారా, కోరిక తీరి చేస్తే దేవుడు అవుతారా? అసలు మీకు బుర్ర పని చేస్తే చచ్చిపోతున్న ప్రతిోడు కోరిక తీరకుండా చచ్చినోడే, ఏదో కోరిక ఉండే చేస్తాడు. ఏ కోరిక లేకుండా చచ్చేవాడు అంటే ఎవడు ఉన్నాడు? ప్రతి వాడు ఏదో కోరికతోనే చేస్తాడు. కోరిక లేనివాడు ఎవడున్నాడు చెప్పండి ఇప్పుడు? అంటే మీరు చెప్తే అందరూ దెయ్యాలని అయితే మీరు ఇంకేలాంటి బుద్ధిహీనమైనవి బాగా నమ్ముతామండి మనం. దేవుడు చెప్పాడా కోరిక తీరకుండా చస్తే దెయ్యాలు అవుతారని? దేవుడు చెప్పాడా? ఏంటో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు.
మోషే గారికి ఒక కోరుకుందట. ఏంటది? ప్రభువా నన్ను అక్కడికి వెళ్ళని ప్రభువా అంటే కుదరదు అన్నాడట. అలా కాదు ప్రభువా, ఒకసారి వెళ్ళని ప్రభువా, అడుగు పెడతాను ప్రభువా అందులోకంటే, చూసి చచ్చిపో, కుదరదు అన్నాడు. పాపం చూసే చచ్చిపోయాడు. ఇప్పుడు మీ లెక్కల ప్రకారంగా మోషే గారు కూడా ఏమవ్వాలి మరి? అంతకంటే బుద్ధిహీనమైన తప్పు ఇంకోటి ఉంటుందా? మాట అనొచ్చా మనం? సో మాట్లాడేటప్పుడు, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అది వాక్యానుసారమా కాదా ఇవేం ఉండవు మనకి. కోరిక తీరకుండా చచ్చిపోయిందండి, రాత్రికి మా ఇంటికి వచ్చిందండి, నీ గురించేనేమో, వెళ్ళిపో నువ్వు కూడాను. అన్నీ బుద్ధిహీనమైనవే, ఏవి రుజువులు ఉండవు, ఆధారాలు ఉండవు, పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి మాటలు, పైత్యం ఎక్కువైపోయి, కొంచెం పైత్యం తగ్గితే ఇలాంటి మాటలు రావు. లంకనాలు చేయించేయాలి శుభ్రంగా నెల రోజుల పాటు. ఏమండి? కాబట్టి కోరికలతో నిండిపోయి కోరికలు తీర్చేవాడే దేవుడు అన్న భ్రమలో బ్రతుకుతున్న వారులారా, ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రాత్రి నీ మరణం అయితే దేవుణ్ణి ముందుకొచ్చి అడుగుతున్నాడు, ఏం కావాలో కోరుకు అని. ఏం కోరుకుంటావు? అబ్రహాము లాంటి కోరిక ఉందా నీ దగ్గర? నిజం చెప్పు, ఉందా? ఇప్పటి వరకు అయితే లేదు, నాకు తెలిసి ఆ విషయం. నేను ఈ విషయం చెప్పేంతవరకు అయితే నీ దగ్గర ఏమీ ఆ లక్షణాలు ఏం కనబడలేదు, అన్ని చీకటి లక్షణాలే కనబడ్డాయి. అంతా అబ్రహాముకు ఉన్నంత విశ్వాసంతో నాకు పరలోకం చాలండి, నిత్య జీవితం చాలండి, దానికోసం ఎదురు చూస్తున్నానని అంత గొప్ప భక్తి జీవితం నీ దగ్గర ఉందా? నేను ఇవేం చెప్పకుండా అమ్మా మీకేం కావాలో కోరుకోండి, రాత్రి ప్రార్థన చేద్దామంటే ఒక్కొక్కరు కూరగాయల లిస్ట్ చెప్పేది రేపాటికి, చాలా చెప్పేద్దరు కూరగాయల లిస్టు. నాకండి అప్పు రావట్లేదండి, వసూలు అయ్యేలా ప్రార్థన చేయండి. నేనేమో గల్ఫ్ వెళ్ళిపోవాలనుకుంటున్నానండి. మా ఆడికేమో ఉద్యోగం రావాలండి. మా ఆయనకేమో మేడక్కు దొక్కాలండి. ఇదొకటి చెప్పి ఇంకా ఇవి తప్ప నువ్వు మంటికి మార్చబడబోతున్నావు, ఈ రాత్రి అది జరిగితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి, నీకు రక్షణ గురించి తెలుసా, నిత్య జీవితం గురించి తెలుసా, తండ్రి ఉన్న చోటికి వెళ్ళాలన్న ఆలోచన లేదా, ఈ లోకం శాశ్వతం కాదని అబ్రహాము దేశాన్ని ఇస్తేనే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ పరలోక సంబంధమైన దేశం కోసం భక్తులు చూస్తే భక్తిహీనంగా వాళ్ళు వదిలిపోయిన లోకం కోసం మనం చూస్తున్నాం. అబ్రహాముకు దేశం ఇస్తే వద్దు అనుకున్నాడట, యాక్తు అనుకున్నాడు. మరి ఏం కావాలని ఎక్కువ హృదయంలో కోరిక కలిగి ఉన్నాడు? పరలోక సంబంధమైన దేశం. ఆయన యాక్తు అన్నదాన్ని మనం కావాలంటున్నాం. అప్పుడు నాకు ఎవరు గుర్తు వస్తారంటే, నయమాను దగ్గర వద్దన్న దాన్ని ఈ గెహజీ ఏం చేశాడట? గురుగారు ఏమో యాక్తు నాకు వద్దన్నాడట, పడగలవా, ఏమో నాకు అక్కర్లేదు పో అన్నాడట. గెహజీ అనుకున్నాడట మా గురుగారికి బుద్ధి లేదు బొత్తిగా అనుకున్నాడట అని పరుగెత్తిపోయాడట వాటి వెనక. గురుగారి దగ్గర ఏం నేర్చుకున్నాడో మరి, పరుగెత్తి మళ్ళీ అందులో అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అబద్ధాలు ఆడి మోసి తెచ్చుకున్నాడు. చివరికి ఏమొచ్చింది? అవన్నీ అక్కడే వదిలేశాడు, కానీ కుష్టు పట్టుకెళ్ళాడు. ఆ నయమాన్ ఏదైతే వదిలేశాడో అది వెళ్ళి తెచ్చుకున్నాడు, అది అసలు విషయం. అలా వదిలేసిపోతే ఎలాగయ్యా బాబు, కుష్టు అలా ఉండాలది. అయ్యో కుష్టు వదిలేసిపోతావా, నాకు ఇచ్చేయి అంటే. ఇప్పుడు నయమాను వెనక ఎంత పరిగెత్తి తెచ్చుకున్నది కుష్టా? వెండి బంగారాలు కాదా, ఆస్తులు కాదా? అబ్బే కుష్టు తెచ్చుకున్నాడు వెళ్ళి, అతనేమో వదిలేసిపోయాడు. ఇతను వెళ్ళి బాబా బాబా అలా వదిలేసిపోకు బాబు, నా మీద వేసే బాబు అదేదో, ఆ కుష్టి నా మీద, నా కుటుంబం మీద వేసే బాబు, నువ్వు వదిలేసిపోతే ఎలాగ బాబు అనుకుని దాని వెనక పరిగెత్తాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. భక్తులు ఏదైతే వద్దని వదిలేశారో, ఏది కావాలని వాళ్ళు పరిగెత్తారో, మనం వాళ్ళ పేరు చెప్పుకుని మళ్ళీ వాళ్ళు వదిలేసిన దానికోసం ప్రయాసపడుతున్నాం. భక్తుల భావాలు లేవు మన దగ్గర, అంటే వాళ్ళకి అర్థమయ్యాడు దేవుడు, మనకేమో అర్థం కావాలేదు. నిజానికి ఏమీ లేనోడు బాగానే ఉంటాడండి రోడ్డు మీద, వాడికి అన్నం ఉండదు, ఏముండదు, నువ్వు నేను పెడితేనే మొత్తం తినగలడు పాపం. కానీ అన్నీ ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నవాడు చాలా భయంకరంగా అవి ఇవి ఇవి అవి అంటుంటాడు. ఎవరో మొన్న ఒక ఆయన అన్నాడు, గుడి ముందు
ముష్టోడు అడుక్కుంటున్నాడట, గుళ్ళోపలేమో ఈడు అడుక్కుంటున్నాడట. చూసారా, గుడి ముందు ఎవరు అడుక్కుంటున్నారట? ముష్టోడు అడుక్కుంటున్నాడట. ఇప్పుడు ఈ లోపలికి వచ్చినాడు ఎవరు? మరి గుడి లోపలికి వచ్చి ఈడు అడుక్కుంటున్నాడట. అప్పుడు ఆ ఈడికి ఆడికి పెద్ద తేడా ఏమీ లేదట, ఇద్దరు ఒకటేనట. దేవుడంటే కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినోడని భక్తులు ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఏమివ్వాలో ఆయనకి తెలుసు, నాకు ఉన్నది నాకు చాలనుకున్నారు అంతే వాళ్ళు. ఆయన ఏమిస్తే చాలనుకున్నారు, ఇంక ఎక్స్ట్రాగా ఇంకా అది ఇంకా ఇది ఇంకా అది అది ఇది ఇది పోగేసుకుందాం అని ఇసక పోగేసుకున్నట్టు పోగేసుకోవాలనుకోలేదు వాళ్ళు. మాకు ఉన్నది మాకు చాలు బాబు, మాకు కావాల్సింది మాత్రం అదే. ఇక్కడ జీవితం ఎలాగూ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోనే చాలు, ఇలా పోతే చాలు, సంతృప్తి కలిగి బతికేస్తున్నాం, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అన్నాడు. మాకు తృప్తి లేదు అని మనం అంటాం. ఆయన ఏమంటాడు? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మాకు తృప్తి లేదు, మాకు సరిపోవట్లేదు, మాకు పరలోకం కాదు, మాకు ఈ లోకమే కావాలి. ఈ లోకం కావాలనుకునే వాళ్ళు ఎవరు? భక్తులు కారు. వాళ్ళెవ్వరికీ దేవుడు అర్థం కాలేదు, వాళ్ళెవ్వరూ పరలోకానికి వెళ్ళరు, వాళ్ళెవ్వరూ ప్రభువును సరిగ్గా తెలుసుకోలేదు. వాళ్ళెవ్వరికీ ప్రభు కృప, ప్రభు దయ, ప్రభు ప్రేమ, ప్రభు భవిష్యత్తు సంకల్పం అర్థం కాలేదు. ఈ జీవితకాలం మట్టుకే వారు క్రీస్తునందు నిరీక్షిస్తున్నారు. అందుకే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. అన్నాడా? ఎక్కడ ఎక్కడన్నాడా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. ఇంకా వాళ్ళు భక్తులు ఎలా అవుతారు? దౌర్భాగ్యులైతే భక్తులు ఎలా అవుతారండి? దేవుడేం అర్థమయ్యాడండి? గన్నాళ్ళు కోరతారండి కోరికలు, అసలైంది వదిలేసి ప్రాణం పోతే ఏమీ మిగలదు. కానీ ప్రాణం పోయిన తర్వాత అసలైంది ఉంది. అసలైన దానికోసం ఇప్పుడు ఆలోచించరు, అక్కర్లేని దానికోసం మాత్రం పరుగులు తీస్తారు. వాటినే చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. రేపెల్లుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు ప్రభుచిత్తం అయితే నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీ పిల్లలందరికీ విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. అపోస్తలులకు భక్తులకు ఉన్న విశ్వాసం చాలామందిలో కరువైపోయింది తండ్రి. మీరు కేవలం అవసరాలు తీర్చడానికి, కోరికలు తీర్చడానికే అనుకుంటున్నారు, కానీ మరణం తర్వాత మీతో యుగయుగాలు ఉండాల్సిన జీవితం ఉందని, దాని కొరకు ఈ భూమి మీద ఉండగా చక్కగా బ్రతికి మీ వైపు చూడాలని, మీ కుమారుడైన క్రీస్తునందు వర్ధిల్లాలని చాలామంది గ్రహించలేకపోతున్న తరుణంలో ఈ ప్రసంగం ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వారికి సత్యాన్ని బయలుపరచండి. మీ చిత్తమైతే రేపెల్లుండి కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.